రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామంలో చెరువుకి వదిలివేసిన భూమిని ఎవరు దున్నవద్దని తహసీల్దార్ నరేష్ అన్నారు. గురువారం చెరువును సందర్శించి ట్రాక్టర్ తో లైనింగ్ ఏర్పాటు చేయించారు. కొందరు తమ వ్యక్తిగత గొడవలతో పదే పదే వివాదాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇక ముందు ఎవరైనా సదరు భూమిని దున్నితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఓ, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు. నర్సింగపూర్ గ్రామంలో సర్వే నంబర్ 178/ అక్వా 18 గుంటలకు సంబంధించి పెరకలస్మయ్య గారు పదే పదే దరఖాస్తులు సీఎం దగ్గర ప్లేస్ కలెక్టర్ సిరిసిల్ల గారి దగ్గర గతంలోనే 3 దరఖాస్తుల పాటుగా నిన్న కూడా మాకు దరఖాస్తు రావడం జరిగింది. అతని సమస్య ఏంటంటే పెరక రవికి అండ్ పెరకలస్మయ్యకి మధ్య ఇద్దరి మధ్యలో ఉన్న వ్యక్తిగత గొడవలు, అది వాళ్ళిద్దరి మధ్య సమస్యను పరిష్కరించకుండా ఈ చెరువులో భూమి పోతుందని దున్నడం, లస్మయ్య గారు పిటిషన్ ఇవ్వడం, దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇవాళ ఇక్కడ ఈ బ్లేడ్ ట్రాక్టర్ పెట్టి ఈ స్టెంచ్ కూడా కొట్టేయడం జరిగింది. ఇక ముందు రేపటి నుండి కనుక ఎవరన్నా ఈ స్టెంచ్ను దాటి చెరువుల భూమి దున్నినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏదన్నా వ్యక్తిగతంగా ఏమన్నా ఆ భూమి విషయంలో కనుక ఏదన్నా వ్యక్తిగత కక్షల్లో లేకపోతే ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందే కోరుతూ ఇక ముందు దీన్ని ఏమైనా దున్నినట్టు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.